హలో ఫ్రెండ్స్, నేను 1 ఇయర్ నిలవ ఉండే వంకాయ పచ్చడి మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు జనరల్ గా నేను ఏం చేశానంటే, ఇది చాలా తక్కువ క్వాంటిటీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, కానీ కొలతలు మాత్రం నేను 1 కేజీకి మీకు చెప్తున్నాను అన్నమాట. 1 కేజీ వంకాయ ముక్కలకి కావాల్సింది 1 కేజీ వంకాయలు, ఒక 300 గ్రాములు చింతపండు, 300 గ్రాములు కారము, 300 గ్రాములు ఉప్పు, ఒక 150 గ్రామ్స్ అదే 150 గ్రాములు వెల్లుల్లి, ఒకటి 2-3 టీ స్పూన్స్ అంత మెంతి పొడి అన్నమాట. ఇవి మనకు కావాల్సినవి. వీటిని దీన్ని చేసుకోవడానికి, మిక్స్ చేసుకోవడానికి మిక్సీ కావాలి. ఇప్పుడు నేను దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా చేయాలో. నేను పొద్దున ఏం చేశానంటే, వంకాయల్ని కొంచెం కూర వండడానికి తీసుకొచ్చినాయే ఇవి ముదిరిన వంకాయలు ఉన్నాయి అన్నమాట. సరే, ఎలాగో ముదిరిపోయినాయి కదా, పచ్చడి పెట్టేసేద్దాము కొద్దిగా ఇంట్లో తినడానికి. ఇంట్లో వాళ్ళకి ఇష్టం అన్నమాట, ఇంట్లో తినడానికి ఉంటుందిలే అని చెప్పి పెట్టేసి కట్ చేస్తానన్నమాట. ఇలా గింజలు ఉండాలి కంపల్సరిగా. ఇది ఈ ముక్క అసలు మనకి పచ్చిది మామిడికాయ ముక్కలాగా ఉంటుంది. ఈ వంకాయ కొంచెం ఇట్లా ఎర్రడాలుగా మనం షాప్ నుంచి తెచ్చుకుంటే కనుక, మార్కెట్ నుంచి ఎర్రడాలుగా ఉన్నది ఇట్లా ఎల్లోగా ఉన్నది తెచ్చుకోవాలి. తెచ్చుకుని మనం కొంచెం పెద్ద ముక్కలు మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని, ఉప్పు 300 గ్రాములు ఉప్పు అని చెప్పాను కదా, దాన్ని వేసేసి ఇట్లా ఉంచేయాలి. ఇట్లా నీరు వచ్చేస్తుంది అన్నమాట ముక్కలు. ఇది కనీసం ఒక 4 అవర్స్ నానబెట్టి ఉంచేసుకోవాలి. ఈ ముక్కల్ని కట్ చేసి మనం పక్కన పెట్టుకున్న తర్వాత, చింతపండుని బాగా మరిగే నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. బాగా మరిగే నీళ్ళల్లో చింతపండుని నానబెట్టుకున్నందువల్ల ఇది చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అన్నమాట. ఇది మిక్సీలో వేసినప్పుడు మనకు చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఈ గ్రైండ్ ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడే మనం ఉప్పు, కారం, వెల్లుల్లి, మెంతి పొడి ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేస్తాము. నేను ఇది గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు గ్రైండ్ చేస్తూ చూపిస్తాను. దీన్ని మిక్సీలో వేసేసి ఇలా కొంచెం వాటర్ రాకుండా ఫస్ట్ వేసుకుంటాం అన్నమాట. జనరల్గా ఇప్పుడు ఇదైతే మనం ఏం చేస్తున్నాము, నేను చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీని యూజ్ చేస్తున్నాను. మీరు కిలో తెచ్చుకున్నప్పుడు గ్రైండర్ యూజ్ చేయొచ్చు, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి. ఇది ఇప్పుడు బాగా గ్రైండ్ చేసేస్తాను. అసలు పేస్ట్ ఇలా అయిపోతుంది. ఇలా అయిందని ఒక బౌల్లోకి తీసుకుని మనం ఎంత కారం వేయాలో అంత కారం వేసేసుకుని, ఎంత కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఏంటంటే చాలా తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను కాబట్టి చిన్న చిన్న బౌల్స్ చిన్న చిన్నగా కనిపిస్తుంది. మనం ఏంటంటే 1 కేజీ వాడితే కొంచెం పెద్ద బౌల్స్ వేసుకోవాలి. చింతపండు ఎక్కువ, కారం ఎక్కువ, వంకాయ ముక్కలన్నీ ఎక్కువ కదా. ఇది కనీసం చక్కగా మనకి ఫ్రెష్గా కొంచెం వాడుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే, దీన్ని మనం తాలింపు కూడా వేస్తామన్నమాట. ఇదంతా రుబ్బడము అదంతా అయిపోయిన తర్వాత తాలింపు వేస్తాము. ఇప్పుడు వంకాయ ముక్కలు ఉన్నాయి కదమ్మా, ఇష్టమైన వాళ్ళు ఉంచేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఈ పైపైన ఇలాగ ముక్కల్లాంటి గింజల్లాంటి అన్నింటినీ తీసేసి వేరే బౌల్లోకి మార్చేసుకుంటాం. ఇది గింజలు కొంచెం ఇట్లా అనేస్తే గింజలన్నీ అడుక్కొచ్చేస్తాయి. లాస్ట్కి మనం తేల్చేసి ఆ వాటర్ లో అడుగున గింజలు ఉండేటట్టు చూసుకోవచ్చు అన్నమాట. ఇలా పిండి తీసేస్తాను ముక్కలు. చాలా వాటర్ వస్తుంది చూడండి, దీంట్లో అస్సలు వాటరే తగలలేదు, జస్ట్ ఉప్పుతో వచ్చిన నీళ్ళే ఇవన్నీ. వీటిని పడేయకూడదు, ఈ నీళ్ళని పడేయము మనము. ఇట్లా తీసేసుకుంటాం అన్నమాట. ఇది తీసిన తర్వాత ఏం చేస్తామంటే, అడుగున కొంచెం గింజలు ఉంటాయి కదా, అన్ని గింజలు వేయకుండా కొంచెం తేర్చి తీసుకొని అడుగునున్న గింజల్ని మనము పక్కకు ఉంచేద్దాం. ఓకే, ఇట్లా అడుగునున్న గింజల్ని మనం పక్కకు ఉంచేసుకుందాం. బాగా అర్థం అవుతుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. మనం ఇది చింతపండు మనం ఏం చేసామంటే గ్రైండ్ చేసేస్తాం కదా, గ్రైండ్ చేసినప్పుడు కొంచెం మెత్తగా కనిపించింది. మనం కారం వేసేసరికి చూడండి గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తానంటే, నేను ఈ వాటర్ యాడ్ చేస్తూ మళ్ళీ మిక్సీ వేస్తాను. వేసిన తర్వాత ఆ వేసేటప్పుడే వెల్లుల్లి, మిక్సీ వేసేటప్పుడు మధ్యలో వెల్లుల్లి వేసేస్తాను, పౌడర్ కూడా వేసేస్తాను. ఇదేం పౌడరు, మెంతి పౌడర్ కూడా వేసేస్తాను. చేసేస్తాను కదమ్మా, మామూలుగా మనం ఏంటంటే కేజీ చూపించే చేసుకునేటట్టయితే
ఏం చేస్తామంటే గ్రైండర్లో వేస్తాను. ఇది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను మిక్సీలో చూపించాను మీకు. మీరు కేజీకే ఆలోచించండి. ఇప్పుడు ఈ ముక్కలు దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ముక్కకి ఉప్పు కారం బట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. కిలోకి అయితే కిలోకి చేసుకున్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టాను కదా, వంకాయలో వచ్చిన వాటర్ కూడా నేను దీంట్లో వేసేసాను. వంకాయ ముక్కలు కూడా మనం ఇట్లా ఈ గ్రేవీ దీంట్లో పచ్చళ్ళు కలిపేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకుంటామమ్మ. ఇప్పుడు ఈ వంకాయ పేస్ట్, చింతపండు పేస్టు, కారం వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పడితే గట్టిగా అయిపోతుంది. ఆ గట్టిగా అయిపోయినప్పుడు మనం వంకాయ వాటర్ కూడా వేసేస్తాం కదా, అప్పుడు కూడా ఒకవేళ వాటర్ చాలకపోతే కొంచెం బౌల్లో వాటర్ తీసుకుని బాగా మరగబెట్టి గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను తాలింపు పెట్టడం చూపిస్తాను. గిన్నెలోకి మనం కొంచెం నూనె తీసుకుని స్టవ్ వెలిగించేసి, ఇప్పుడు నేను అన్ని కేజీ గురించి మామూలుగా మనం ఆలోచించుకోవాలి, కేజీ కానీ హాఫ్ కేజీ కానీ దీనికి తగ్గట్టు క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. ఇది పిల్లలకి బాక్స్లో తొందరగా వంట అవ్వకపోయినా ఏమవ్వకపోయినా కొంచెం పచ్చడి ఆఫీసులకు వెళ్ళే మగవాళ్ళకి కొంచెం పెట్టడానికి చాలా బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు కొంచెం శనగపప్పు వేస్తాను. మామూలుగా అయితే కేజీ అయితే మీరు ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది, ఇది తక్కువ కాబట్టి 50-50 గ్రాములు అన్న పడుతుంది. కేజీ అయితే అన్నీ మనకి శనగపప్పు, మినప్పప్పు 50 గ్రాములు పడుతుంది. ఆవాలు మనకు తెలిసిన విషయమే కదా, తగినన్ని ఆవాలు వేసుకోవాలి. వెల్లుల్లి పెట్టుకోవడం అందరికీ తెలిసిందే, దాని గురించి ఏం చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇగో వెల్లుల్లి కొంచెం పచ్చగా వెల్లుల్లి చేసుకోవాలన్నమాట, దంచుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర. ఇది ఎందుకంటే ఇప్పుడు జీలకర్ర వాడడం వల్ల ఎక్కువ వయసు తెలియదంట, అంటే వయసు పైబడ్డట్టు తెలియదంట. మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు జీలకర్ర చాలా వాడాలి అని. ఇంకోటి ఏంటంటే, ఈ మెంతి పౌడర్ వల్ల చాలా స్పెషల్ ఉంది. ఈ మెంతులు వేయించి మనం పొడి చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే తాలింపులో ప్రతి పులుసు కూరల్లోనూ, పప్పుచారులోనూ, సాంబార్లోనూ, వాటిలో కూడా ఈ కొంచెం మనము దీనికి యాడ్ చేసుకోవాలి ఇలా తాలింపులో. ఇప్పుడు తాలింపు అయిపోయింది మనకి, కొంచెం తాలింపులో యాడ్ చేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. వేసేసుకున్నాము. దీనికి తగిన నూనె కూడా బాగానే మనం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుంది. నూనె కొంచెం తక్కువ పచ్చడి కాబట్టి నేను చాలా కొంచెం నూనె వేస్తానమ్మా, కానీ దీనికి నూనె ఎక్కువే పడుతుంది. కేజీ అనుకోండి, కేజీ మనం పట్టుకున్నప్పుడు దాదాపు కేజీ పట్టేస్తుంది నూనె. ఇట్లా పైకి తేలేలాగా పోసుకోవాలన్నమాట. నేను ఇంకా చాలా వీడియోస్ పెడతాను, మీరు నన్ను ఎంకరేజ్ చేసినందువల్ల నాకు హ్యాపీగా ఉంటుంది, ఇంకా వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి ఈ పికిల్, ఓకేనా? థ్యాంక్ యూ మా.